مقالة رانلا بابا صاحب امبيدكر نا ఓటు ద్వారా సమాజం మార్తను భావించిన వట్టి ఈ రోజు నా ఓటుగా జరిగింది నేను మళ్ళీ మీ ప్రజల గురించి రిక్వెస్ట్ చేస్తున్నా ఓటు మీ జన్మ హక్కు నీ ఓటు ద్వారానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఒక సరైన ప్రభుత్వం ఏర్పడేసుకుంటే తప్పక మీరు వచ్చి ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకే నా ఓటుగా వేసుకోవడం జరిగింది ఈ రోజు సో మీ అందరంగా ఓటు వేసుకోమని చెప్పి ఓటు వేయాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళంగా దయచేసి ఓటు ఓటు అనేది మీకు రాజ్యాంగ హక్కు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోమని చెప్పి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సార్ ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ లో భారీ క్యూ లైన్స్ ఉన్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది పొద్దు నుంచే ఓటు వేయాలనే ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది బీఆర్ఎస్ కి ఎంత వరకు బెనిఫిట్ అవుతుంది మీరు ఏమిస్తారని అభివృద్ధి కోటేశ్వరు వాళ్ళు డెఫినెట్ అభివృద్ధి కోటేశ్వరు అంత పొద్దున ఎందుకు వస్తుందంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధికి ఓటేస్తారు డెఫినెట్ వారు తెలిసి అభివృద్ధి ఎవరు చేసిండ్రు సో వారి యొక్క జన్మ హక్కు తెలంగాణ కాబట్టి తెలంగాణ వారికి ఓటేసే పరిస్థితి నాగార్జున చూడలేదు నాగార్జున సాగర్ నేను కరీంనగర్ మాత్రం తెలియదు ఇంకా నేను చూడలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది మేబీ బాగానే ఉంది చాలా అద్భుతంగా అవుతుంది అద్భుతం నాకు తెలిసిన ప్రకారే గత మూడు ఎలక్షన్ల కన్నా పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నాను చాలా అద్భుతంగా పోలింగ్ శాతం ఉన్నాయి చిన్న చిన్న డిస్పెంటర్స్ ఉన్నాయి ఈవీఎం మిషన్లు తప్పు పెట్టినకో జరిగింది దాన్ని ఇమ్మీడియట్ గా నేను ఆర్ఓ కూడా కంప్లీట్ చేయడం వీవీప్యాడ్ పెట్టడం కూడా కరెక్ట్ పెట్టలేదు సో ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడ్డది ఇక్కడ వాళ్ళు చూడవలసి వస్తుంది యాక్చువల్ ఏంటంటే వీవీప్యాడ్ వీపీ పెడిన తర్వాత ఫస్ట్ ఈవీఎం ఫస్ట్ ఉంటుంది సెకండ్ ఈవీఎం ఉండాలి కానీ అంత ఉల్టా డంబ్లింగ్ పెట్టింది కాబట్టి లేట్ అయింది కాబట్టి అది సరిదిద్దుకోమని చెప్పిన చాలా ప్రాంతం ఇప్పుడు ఆర్ఓ గారు చెప్పినాను లైటింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదు నేను రెండు సార్లు మూడు సార్లు చెప్పినా ఎక్కడ ఆర్ఓ గారు రుణంగా లైటింగ్ వ్యవస్థ బాగుంటే సరి చూసుకోవాలి చాలా మంది కూడా కనబడకుంటుంది కాబట్టి చూసేది కాబట్టి డెఫినెట్ గా అవన్నీ రెక్టిఫై చేసుకోబోతుంది నేను ఆర్ఓ గారికి కాంపిటీషన్ ఆర్ఓ గారికి మేబీ హీ విల్ రెక్టిఫై మీరు ఇక్కడ ఓటేసిన స్టేషన్ లో ముస్లిం వాళ్ళు ఎక్కువ వస్తున్నారు వికలాంగులు కూడా వస్తున్నారు వీల్ చైర్స్ లేవని కంప్లైంట్ ఇస్తున్నారు కరీంనగర్ లో ఇన్ని హాస్పిటల్స్ ఒకటి మీరు ఆర్ఓ చెప్పొచ్చు తెలియదు అంటే మా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఆర్ఓకి వీల్ రెక్టిఫై మీ ప్రైవేట్ ఎవరు ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు మేము కనీసం పోల్చడం వంచరాదు సో అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి విల్ ఇన్ఫార్మ్ టు ఎలక్షన్ కమిషన్ మైనార్టీ పోలింగ్ ఎక్కువ మైనార్టీ ఓట్లు ఎక్కువ పోలింగ్ అవుతున్నాయి అది ఎటువైపు వెళ్తుంది అనేది మీరు ఒక నేతగా చెప్పండి మైనార్టీ కానివ్వండి మెజార్టీ కానివ్వండి హిందువులు కానీ క్రిస్టియన్ అందరూ ఇసు డెఫినెట్ గా డెవలప్మెంట్ చేస్తారు అనే డౌట్ వాళ్ళందరూ కూడా మైనార్టీ ఉండగా స్వేచ్ఛాయుత వాతావరణం కాబట్టి డైరెక్ట్ స్వేచ్ఛాయుత వాతావరణం లాండ్ ఆర్డర్ బాగుంది పీస్ బాగున్నది అమన్ శాంతి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఓట్ ఫర్ ద అమన్ శాంతి థ్యాంక్ యూ